హైవ్యూర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్ తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కొత్తేం కాదు అప్పటి అగ్ర హీరోల నుంచి ఇప్పటి చిన్న నటుల వరకు ఎంతో మంది తమ వారసులను చిత్రసీమకు పరిచయం చేశారు మరికొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు ఈ జాబితాలోకే వస్తాడు నందమూరి వంశానికి చెందిన మరో వారసుడు మోక్షజ్ఞ నటసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడైన ఈ కుర్రాడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం సాగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా అతడి ఎంట్రీ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది ఆ సంగతులేంటో చూద్దాం నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడని బాలకృష్ణ ఎప్పుడో ప్రకటించాడు దీంతో ఆయన నటించిన వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిలోని కొడుకును ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని వార్తలొచ్చాయి కానీ అందులో మోక్షు కనిపించలేదు ఆ తర్వాత కూడా అతడి సినీ రంగం ప్రవేశంపై ఎన్నో ఊహాగానాలు తెరపైకొచ్చాయి అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి మోక్షత్న ఎంట్రీపై బాలయ్య ఎప్పుడైతే ప్రకటన చేశాడో నుంచి నందమూరి అభిమానులు అతడి రాక గురించి వెయ్యకలతో ఎదురుచూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ నందమూరి కుర్రాడి ఫోటోలు బయటకొచ్చాయి అందులో మోక్షత్న చాలా లావుగా కనిపించాడు అలాగే లుక్ కూడా ఆకట్టుకునేలా అనిపించలేదు దీంతో ఫ్యాన్స్లో నిరాశ పెరిగిపోయింది తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో అనిల్ రావు పూడి ఒకడు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరొందాడు ఇదిలా ఉండగా ఈ డైరెక్టర్ నందమూరి మోక్షత్నను టాలీవుడ్కి పరిచయం చేస్తానని పాలయ్యతో చర్చలు జరిపినట్లు అందుకోసం ఓ కథను సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ఇక చాలా రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ గురించి వార్తలు వస్తుండటమే అంతేకాదు ఈ నందమూరి కుర్రాడిని రాజమౌళి దగ్గరుండి మరీ లాంచ్ చేయబోతున్నాడని ప్రచారం జరగటం కూడా అవును జక్కన్న దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఒక యంగ్ డైరెక్టర్ మోక్షక్నతో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు నందమూరి బాలకృష్ణ కుమారుడు కావటంతో ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకు అనుగుణంగానే మోక్షక్నను లాంచ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే అతడి ఎంట్రీ గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా మోక్షు ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని ఒక సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది మోషెట్ నను త్వరలోనే చిత్రసీమకు పరిచయం చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు బాలయ్య ఇందులో భాగంగానే అతడి లుక్ కోసం కొందరు ట్రైనర్ను నటను నేర్పేందుకు కొందరు గురువులను రప్పించారట నరసింహం అంతేకాదు మిగిలిన విభాగాలను శిక్షణ ఇప్పించేందుకు కొందరు నిపుణులతో కూడిన టీంను రెడీ చేయించాడని ఇండస్ట్రీలో ఒక న్యూస్ చక్కెర్లు కొడుతుంది ఇక వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలయ్య ఈసారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు ఇందులో భాగంగానే తనకు గతంలో సింహా లెజెండ్ వంటి హిట్లను ఇచ్చిన బోయపాటితో కట్టాడు మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే సో మొత్తం మీద ఇప్పుడు మోక్షక్ ఎంట్రీపై సెన్సేషన్ న్యూస్ ఒకటి లీక్ అయింది కొడుకు కోసం బాల యొక్క స్పెషల్ టీమ్ ని దించాడు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి ఇలా షేర్ చేయండి